हाय अंडी, ఈ రోజు వీడియోలో నా బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటాయి. అందులో భాగంగానే ఒక స్పెషల్ ప్లేస్ కి బఫే కూడా వెళ్ళాము అండ్ మా ఆయన పిల్లలు ఇచ్చిన గిఫ్ట్స్ కూడా చూడండి. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా నైట్ సెలబ్రేషన్స్ ఇవి. మా తమ్ముడిది నాది ఒకే రోజు బర్త్డే, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇంతకు ముందు వ్లాగ్స్ లో కూడా పెట్టాను కదా. ఈసారి బర్త్డే మహాశివరాత్రి రోజు వచ్చింది. ఉదయాన్నే లేచి దేవుళ్ళని కడిగి దీపం వెలిగించాను. మహాశివరాత్రి బ్లాగ్లో ఆల్రెడీ చూసే ఉంటారు. సో కొంచెం క్లిప్ యాడ్ చేశాను అంతే. మహాశివరాత్రి రోజు వచ్చింది కాబట్టి ఆ రోజు మొత్తం ఉపవాసం. సో ఆ రోజు ఏం డిన్నర్కి వెళ్ళలేదు. ఇంకా నెక్స్ట్ డే సండే ఉంది కదా. సో సండే రోజు నైట్ డిన్నర్కి వెళ్ళాము. ఇదే మా ఆయన ఇచ్చిన గిఫ్ట్, డిజిటల్ వాచ్. ఓపెన్ చేయగానే సైడ్ బటన్ నొక్కినా ఏది నొక్కినా కూడా ఆన్ అవ్వదు. ఛార్జింగ్ పాయింట్లో పెట్టగానే ఆన్ అయిపోతుంది. మొబైల్లో నాయిస్ ఫిట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేయగానే ఒక బార్ కోడ్ చూపించమని అడుగుతుంది. సో మన వాచ్లో ఆ బార్ కోడ్ వస్తుంది. మనం ఛార్జింగ్ పాయింట్ పెట్టగానే దాన్ని స్కాన్ చేయగానే మొబైల్ అండ్ వాచ్ కనెక్ట్ అయిపోతాయి. సెట్టింగ్స్ మనకు నచ్చినట్టుగా చేసేసుకోవచ్చు. ఇంకా చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వారి కోసం చెప్తున్నాను అంతే. వాచ్ లో చాలా వాచ్ ఫేసెస్ ఉంటాయి, 180 వరకు ఉంటాయి. ఇంకా మనకు ఏ ఇమేజ్ కావాలనుకుంటే అది కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బ్లూటూత్ ద్వారా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అన్నమాట. కాకపోతే ఒక్కసారి 5 or 6 మాత్రమే ఉంటాయి. వాటిల్లో ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఇంకా వేరేవి ట్రాన్స్ఫర్ చేసుకుంటే దాంట్లో ఉన్న లాస్ట్ ఐటమ్ డిలీట్ అయిపోయి మనం ట్రాన్స్ఫర్ చేసింది ఉంటుంది. యాప్లో ఎప్పుడు ఉంటాయి. ఇక్కడేమో ఛార్జింగ్ ఎలా పెట్టాలో చూపించాను చూడండి. సో తర్వాత ఇంకా మా పిల్లలు ఇచ్చిన గిఫ్ట్, ఇది యేసు పెయింటింగ్ చేసింది. ఇద్దరూ కలిసి ఇచ్చారు. పైన ఏవో బొమ్మలు వేసింది, లోపల చాలానే ఇన్ఫర్మేషన్ రాసింది. గ్రేట్ అనుకున్నాను నేను. ఆ లోపల ఉన్న పిక్చర్స్ ఏమో ఏదో ప్రాజెక్ట్ కోసం ప్రింట్ తీస్తే మిగిలినవి దాచుకున్నట్టుంది పెట్టింది. బాగానే ఐడియా వచ్చింది అని అనుకున్నాను. ఇంకా మహాశివరాత్రి రోజు నైట్ బీరంగూడ టెంపుల్కి వెళ్ళాము. అది కూడా వ్లాగ్లో చూసే ఉంటారు మీరు. నెక్స్ట్ డే నైట్ డిన్నర్కి వెళ్ళామని చెప్పాను కదా. ద గ్లోబల్ గ్రబ్, ఇది గచ్బౌలిలో ఉంది. బఫే అన్నమాట. ఏమేమి ఐటమ్స్ పెట్టారు అనేది చూపిస్తాను. ముందుగా హోటల్ చూడండి, చాలా బాగుంది కదా. లైటింగ్స్, టేబుల్స్ అన్నీ చాలా బాగుంది. ఇక్కడ నుంచి బయట వ్యూ కూడా కనిపిస్తుంది. వాటర్ బాటిల్స్ ఫ్రీగానే ఇచ్చారు, బఫేలోనే యాడెడ్ అన్నమాట. ఇప్పుడు ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసేయండి. అమృత్సరీ ఫిష్ ఫ్రై, ఇక్కడ పక్కన క్రాబ్ అని రాసి ఉంది. ఖాళీగా ఉంది కదా ఒక దాంట్లో, అందులో క్రాబ్ పెట్టారు. తర్వాత పెట్టారు క్రాబ్ కర్రీ. ఇదేమో ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా ఉంది, చూడడానికి పేరు ఏదో ఉంది కానీ. ఇది మటన్ కర్రీ, ఇది చికెన్ కొరియాండర్ కర్రీ అంట. హైదరాబాదీ ఎగ్ కర్రీ బాయిల్డ్ ఎగ్స్తో చేశారు, చాలా బాగుంది. ఇదేమో గ్రిల్డ్ చికెన్ అరబిక్ సాస్ అంట, చూడ్డానికి చాలా బాగుంది కదా, తింటే కూడా సూపర్గా ఉంది.
ఇక్కడ అన్ని డిజర్ట్స్ ఉన్నాయి, రకరకాల కేక్స్, జెల్లీ, పుడ్డింగ్, రసగుల్లా అలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఒక 2 టైప్స్ ఆఫ్ వెజ్ స్టార్టర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా మన దగ్గరికే వచ్చి సర్వ్ చేస్తారు, చాలా రకాల స్టార్టర్స్ సర్వ్ చేస్తారు. నాన్ వెజ్లో అన్ని రకాల ప్రాన్స్, ఫిష్, మటన్, చికెన్ అన్ని రకాల స్టార్టర్స్ పెట్టారు. ఇదేమో సూప్. ఇక్కడ అన్ని సలాడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక లైవ్ కౌంటర్ కూడా ఉంది, ఏదైనా యాడ్ చేసి ఇవ్వమంటే చేసిస్తారు. మన స్టార్టర్స్ అన్నీ ఏవి కావాలంటే అవి చేసిస్తారు. ఇంకా ఇటు సైడ్ లోపలికి వెళ్తే మెయిన్ కోర్స్ ఉంటుందన్నమాట, వెజ్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ రెండు ఉన్నాయి. ఇవేమో వెజ్ కర్రీస్, రైతా, కర్డ్, పాపడ్స్ అలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. వైట్ రైస్, పన్నీర్ కర్రీ, ఇదేమో దాల్, పప్పు, ఇది కూడా పప్పే, ఇంద అక్కడ దాల్ మక్ని, ఇదేమో నార్మల్ పప్పు. షెజ్వాన్ నూడిల్స్, గ్రీన్ వెజ్ థాయ్ కర్రీ, ఇది నార్మల్గా సూప్ లాగా బౌల్లో వేసుకొని తాగుతారు. ఇదేమో సాస్లలో వెజిటేబుల్స్ అన్నీ రోస్ట్ చేశారు. అది ఇవి డిజర్ట్స్, క్యారెట్ హల్వా అండ్ గులాబ్ జామున్. ఇదేమో బ్రౌనీ, హాట్ బ్రౌనీ. ఇవన్నీ వేడిగా ఉండేలాగా కింద ఏర్పాటు చేశారు. ప్రతిదానికి కరెంటుతో కనెక్ట్ అయినట్టుగా వైర్లలాగా పెట్టి ఉంది, చూసారు కదా. కింద పాప్కార్న్ కూడా ఉన్నాయి పిల్లల కోసం. సో ఈ డిజర్ట్స్ మీరు చూసారు కదా, ఇంకా కొన్ని రకాల డిజర్ట్స్ కూడా ఉన్నాయి అటుపక్కన, చూసేద్దరు కానీ. ఇక్కడ రకరకాల స్వీట్స్, ఫ్రూట్స్ ఉన్నాయి, డబుల్ కమిటా, జిలేబీ, బాదుషా అలాంటివి ఉన్నాయి. ఇంకా కొన్ని కేక్స్, డోనట్స్ అలాంటివి కూడా ఉన్నాయి. కట్ చేసిన ఫ్రూట్స్ ఉన్నాయి, కట్ చేయనివి కూడా ఉన్నాయి. తీసి కట్ చేసి ఇవ్వమంటే కూడా ఇస్తారు ఫ్రెష్గా అప్పటికప్పుడు. సాబ్దానా ఖీర్, కొబ్బరి లడ్డు. ఇక్కడేమో లైవ్ చాక్లెట్ కౌంటర్ ఉంది, దేనికైనా మనం చాక్లెట్ పెట్టేసుకొని తినొచ్చు. ఇక్కడ మన పానీపూరి బండి ఉందన్నమాట, పావు బజ్జీ, సేవపూరి అలాంటివి ఏవైనా కూడా చేసిస్తారు. ఇక్కడేమో పాస్తా అండ్ ప్యాన్ కేక్ చేసిస్తారు. అందులో ఏమేమి ఐటమ్స్ వేయాలనేది మనం ఎంచుకోవచ్చు.
ఇంకా పిజ్జా కూడా ఇస్తారు, దగ్గరికి తెచ్చి ఇచ్చారు. ఇవన్నీ కొన్ని స్టార్టర్స్ మన దగ్గరికే తెచ్చి ఇచ్చారని చెప్పాను కదా, అందులో పిజ్జా కూడా ఒకటి. రకరకాల ఫ్రూట్స్ కేక్స్ అన్నీ అక్కడ పెట్టారు, వాటికి చాక్లెట్ డిప్ చేసుకొని తినేయచ్చు. పీచ్ మిఠాయి కూడా ఉంది, పిల్లలకి బాగా నచ్చుతుంది కదా, సో అప్పటికప్పుడు చేసిస్తారు అడిగితే. ఇదన్నమాట బర్త్డే స్పెషల్ వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.